సింహగిరి జనసంద్రమైంది. ఉరకలెత్తే ఉత్సాహంతో, ఉప్పొంగే భక్తి భావంతో చందనస్వామికి జరిగిన చందనోత్సవాన్ని కనులారా తిలకించి తన్మయత్నం చెందారు భక్తులు. తెల్లవారుజామున సుప్రభాత సేవతో స్వామిని అర్చకులు మేల్కొల్పగా ఆలయ అనువంశస్థులు పూసపాటి అశోక గజపతిరాజు తొలిసారిగా నిజరూప దర్శనం చేసుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు దైవ దర్శనం కల్పించారు. ఏటా వైశాఖ చైత్ర శుద్ధ తదియ పవిత్ర రోజున స్వామివారి నిజరూప దర్శనాన్ని గావిస్తే జన్మ ధన్యమవుతుందనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఏటా మాదిరిగానే రాత్రి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వారికి ఎలాంటి ఇక్కట్లు లేకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. చందన స్వామిని దర్శించుకునేందుకు వీఐపీలు క్యూ కట్టారు. దేవాదాయ మంత్రి మాణిక్యాలరావు, మంత్రులు గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాస్, కిమిడి మృణాళిని స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. స్వామివారి ఆశీస్సులు ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద, అలాగే ఇటు ప్రభుత్వం మీద ఉండాలని, ఆ దిశగా రాష్ట్రం అభివృద్ధి చెందే దిశగా ఆయన ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, అలాగే ఇటు పోలీస్ సిబ్బంది కానీ, రెవెన్యూ సిబ్బంది కానీ, కలెక్టర్ కానీ నిరంతర పర్యవేక్షణతో ఎక్కడా కూడా భక్తులకు ఏ రకమైన ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లను కూడా సక్రమమైన అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. స్వామి యొక్క నిజరూప దర్శనం సంవత్సరం పాటు కూడా చంద్రం యొక్క దీంతో ఉండే స్వామి, ఈ ఒక్కరోజు మాత్రమే నిజరూప దర్శనం కాబట్టి ఒక అపురూపమైన అవకాశం భక్తులకి. అందుకే వేలాది మంది భక్తులు దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఎంత కష్టమైన ఇబ్బంది అయినా సరే స్వామిని దర్శనం చేసుకోవాలి, ఆ నిజరూపం చూడాలి అనే ఒక ఆకాంక్షతో భక్తులు ఇక్కడికి వస్తూ ఉన్నారు. మరి వచ్చిన సాధారణ భక్తులకు ఎక్కడ ఎటువంటి అసౌకర్యం లేకుండా వాళ్ళకి అగ్రపీఠం వేస్తూ, మరి వీఐపీలని ప్రోటోకాల్ వాళ్ళని కూడా ఒక స్పెసిఫిక్ టైం పెట్టి ఆ టైం మాత్రం అలౌ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. దాంతోపాటు ఆ టైంలో కూడా సాధారణ భక్తులు వాళ్ళు కంటిన్యూ దర్శనాలు చేసినట్టు కూడా ఏర్పాటు చేయడం జరిగింది.